Dear brothers and sisters in the Lord, Prabhunandu premaina sahodari sahodarulara, today's verse for our meditation is taken from 1 Samuel 12th chapter verse 23. Nedi dinam mana dhyanam koraku modati samuel grantham 12th adhyayamu 23rd vachanam nundi teeskonabadindi. And the second part, dannlo rendo bhagamu, I will teach you the good and the right way, shrestamaina chakkani margamunu meeku bodhintunu. When the people of God try to imitate the world and its course, devuni prajalu ఈ లోకమును అనుకరించి లోకం మర్యాద చెప్పున వాళ్ళు నడుచుకోవాలనుకున్నప్పుడు సాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సచ్ ఇమిటేషన్ కెన్ బి క్లియర్లీ సీన్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఆ విధంగా అనుకరించటం వలన దుష్పరిణామాలు ఇజ్రాయేలీల జీవితంలో స్పష్టంగా మనం చూడగలం. దే ఆస్క్డ్ గాడ్ ఫర్ ఎ కింగ్ టు రూల్ ఓవర్ దెం లైక్ ద నేషన్స్ అరౌండ్ దెం. చూడండి, వారు చుట్టూ ఉన్న ఇతర దేశాల వలె వారికి కూడా ఒక రాజు మామూలు ఏలాలి అని దేవుని కోరినారు వాళ్ళు. సీ దే సా ఇన్ ద వరల్డ్, లోకంలో చూసినారు, అండ్ వి వాంట్ దట్ ప్రొసీజర్, మాకు కూడా అలాంటి పద్ధతి కావాలి. నౌ ఇన్ ద 12th chapter of 1 Samuel, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో Samuel was now almost stepping down because now they have proclaimed the king. ఇప్పుడు ఇక రాజు అనే మాట వారు ప్రకటన చేశారు. సమూయేలు ఒక మెట్టు కిందకి దిగిపోయినాడు. He is stepping down from the ministry. ఇక ఆయన తన సేవ పరిచర్య నుండి కిందకి వచ్చేసాడు. So his career as a judge over Israel had pretty much come to an end. ఇక ఇశ్రాయేలీయులకి ఆయన న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ పదవి అది పూర్తిగా ఇంకా అయిపోయినట్టు అయింది అక్కడ. And now the reins of the government turned over to King Saul. ఇక ఈ ప్రభుత్వం ఈ పరిపాలన ఇదంతా కూడా ఇక రాజైన సౌలు వైపుకు పోయింది. This portion of our meditation was more or less Samuel's farewell speech to the people. మన ధ్యానం కొరకన ఈ వచనంలో ఈ భాగము మనకి చెప్పాలంటే సమూయేలు తన వీడుకోల్పు మాటలు పలుకులుగా ఉన్నాయి. He was almost going into political obscurity after this point. చూడండి, దీని తర్వాత ఇక పూర్తిగా ఆయన రాజకీయ పరమైనటువంటి తెర వెనకకి వెళ్ళిపోతున్నాడు. And from now onwards, ఇప్పటి నుండి he was not going to deal the people of Israel as a whole. ఇక ఇశ్రాయేల్ ప్రజల్ని అందరిని కలిపి ఆయన ఏమి ఏలబోయేవాడు కాదు. But he will be dealing with King Saul. కానీ సౌలు రాజుతో వ్యవహరిస్తూ, and also with some individuals, that's all. కొంతమందితోనే ఆయన వ్యవహరించేటట్టుంది. He was the boss over all the Israelites as a judge. ఇంతకు ముందు అయితే ఇశ్రాయేల్ ప్రజలందరిపైన కూడా ఒక న్యాయాధిపతిగా ఉండినవాడు. So far he was traveling from place to place. ఇంతవరకు కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. To judge the people of Israel, and also he was a priest also at the same time. ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటూ అదే సమయంలో ఆయన యాజకుడుగా కూడా ఉండినాడు. Hereafter he will not be a public figure in leading Israel. ఇక ఇక మీదట ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే విషయంలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉండడు. And so chapter 12 was almost his last and final speech to Israel. ఈ 12వ అధ్యాయము దాదాపుగా ఇశ్రాయేల్ ప్రజలకి ఆఖరి మాటలుగా ఉన్నాయి. The final speech of Samuel. సమూయేలు యొక్క ఆఖరి సందేశంగా ఉంది. He now transfers the civil and political authority to the newly ordained King Saul. ఇప్పుడు పౌర సంబంధమైనవి అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి రాజకీయమైనటువంటి అధికారం ఇవంతా కూడా ఇక కాబోయేటువంటి రాజైన సౌలుకి అప్పగించే సమయం. అండ్ సామ్యూయేల్ వాస్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఎర్లియర్. సమూయేలు అయితే ఇంతకు మునుపు తన యొక్క బాధ్యతలన్నింటిలో కూడా ఎంతో నమ్మకస్తుడిగా ఉండినాడు. మెనీ ఇజ్రాయెలైట్స్ వుడ్ హావ్ నోన్ సామ్యూయేల్ సిన్స్ హి వాస్ ఎ చైల్డ్ ఎట్ ద టాబర్నకల్ ఇన్ షైలో. అనేక మంది ఇశ్రాయేలీలకి ఈ సమూయేలు బాలుడుగా ప్రత్యక్షంగా ఉన్న నాట నుండి కూడా తెలుసు వాళ్ళకి. హి హాడ్ స్పెంట్ హిస్ whole life serving them. తన జీవిత కాలం అంతా కూడా వారికి పరిచర్య చేయడమే అయిపోయింది. Now he was old and gray haired. ఇక ఆయన వృద్ధుడైపోయాను తల నెరిసిన వాడయ్యాడు. And Samuel was a man of integrity. సమూయేలు ఎంతో నిజాయితీపరుడు నమ్మకస్తుడైన. And Saul would turn out to be a man of hypocrisy and duplicity. సౌలు మాటకొస్తే వేషధారి అయిన నకిలీ మనిషిగా అయిపోయాడు. Samuel glorified God on earth. సమూయేలు భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. So in this context we must understand one truth. ఈ సందర్భంలో ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ us టు నోట్. ఇది మనం గమనించదగ్గ ప్రాముఖ్యమైన సంగతి. ఆఫెన్ టైమ్స్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద వరల్డ్ లుక్ వెరీ అట్రాక్టివ్. అనేక పర్యాయాలు లోక ఆచారాలు అనేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బట్ వెన్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అవి ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండవో, దే బ్రింగ్ డెత్ ఇన్స్టెడ్ ఆఫ్ లైఫ్. అవి జీవానికి బదులు మరణాన్ని తెస్తాయి. ఇజ్రాయెలైట్స్ డిమాండింగ్ ఫర్ ఎ కింగ్ ఈస్ వన్ ఆఫ్ సచ్ థింగ్స్. ఇజ్రాయేలీలు మాకు రాజు కావాలని కోరినారే వాటిలో ఒకలాంటిది. బై సీయింగ్ ద జెంటైల్ నేషన్స్ అరౌండ్ దెం, వారి చుట్టూ ఉన్న అన్య దేశాలను చూసినప్పుడు, ద వే దే వర్ మార్చింగ్ టు వార్ ఎట్సెట్రా, వారు ఆ యుద్ధానికి కవాతు చేస్తూ వెళ్ళిన ఆ సందర్భాల దృశ్యాలు చూసి, ఓ దే ఆల్సో డిమాండెడ్ ఎ కింగ్ ఫర్ దెం, వాళ్ళు కూడా మాకు కూడా రాజు కావాలి. God and his prophet Samuel
దే వర్ డిస్ప్లీజ్డ్ ఎట్ దట్ రిక్వెస్ట్. దేవుడు ప్రవక్త అయిన సమూయేలు కూడా వారు కోరిన ఆ మనవికి వారికి అహిష్టంగా ఉండింది. ఓ వి మే గెట్ సమ్ థాట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సోదరి సోదరులారా మనకి ఏదో ఆలోచన రావచ్చు. ఇన్ ది మినిస్ట్రీ ఓ ఇఫ్ ఐ డు లైక్ దిస్ హౌ నైస్ ఇట్ విల్ బి. సేవలో పరిచర్యలో ఈ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. వి హావ్ టు వే అవర్ థాట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనకు వచ్చే ఈ ఆలోచనలు దేవుని వాక్యపు వెలుగులో మనము చూసుకోవాలి, దాని బేరీజ్ వేసుకోవాలి. ఈవెన్ ఇన్ ద లేటర్ డేస్ ఆ తర్వాత దినాలలో కూడా గ్రేట్ కింగ్ డేవిడ్ ఆల్సో కమిటెడ్ మిస్టేక్ లైక్ దిస్. గొప్ప రాజైన దావీదు కూడా ఈ విధమైన పొరపాటు ఒకటి చేసినాడు. ఇన్ 1 సామ్యూయేల్ 6 చాప్టర్ మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో హి లెర్న్ట్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్ బీయింగ్ సెంట్ బై ఎ బుల్లక్ కార్ట్ బై ద ఫిలిస్టైన్స్ టు బెత్షెమెష్ దట్ ఈస్ ఇన్ ద డాన్ ట్రైబ్ ఏరియా. దేవుని యొక్క మందస్సమును ఒక కొత్త ఎడ్ల బండి మీద పెట్టి ఆ బెత్షెమెష్ అంటే దాను గోత్రం యొక్క ప్రాంతానికి తీసుకుని రావడం చూశారు. Philistines have Philistine. sent the ark of the Lord. Philistines devuni mandasanni atu Bethshemesh ki pampinchar. And in 2 Samuel what he has done? Rendo Samuel granthamlo David em chesinadu? And he adopted that procedure of the world. Ade loka paddhatini avalambinchadu. He adopted the same method because that looked so attractive. Oh, a new cart, colorful cart and wonderful bullocks. Aa paddhatine David avalambinchadu kaaranam chudamuchataga undi. కొత్త బండి కొత్త ఎడ్లు చాలా రంగురంగులుగా ఉంది. బట్ బై డూయింగ్ సో హీ వెంట్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవిట వలన దేవుని యొక్క మాటకి దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా చేసినాడు. అకార్డింగ్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం అయితే ద మోస్ట్ హోలీ థింగ్స్ ఆఫ్ ద టాబర్నకల్ ఆర్ టు బి క్యారీడ్ బై కొహతైట్స్. ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధమైన పరికరాలు కహతీల ద్వారానే మోయబడాలి. ఫిలిస్టీన్స్ డు నాట్ నో దిస్. అది ఫిలిస్తీన్లకు తెలియదు. సో దట్స్ వై దే అడాప్టెడ్ వాట్ ఎవర్ మెథడ్ దే లైక్. అందుకనే వారికి నచ్చిన పద్ధతిలో Being a man of God, he should not do David. అయితే ఒక దైవజనుడిగా దావీదు ఆ పని చేయకూడనిది. So we know the result of such violation. ఆ విధంగా ఉల్లంఘించడం వలన ఫలితం ఏంటిదో మనకు తెలుసు. Poor man Uzziah died. మా ఉజ్జియా చనిపోయాడు. And there was a great confusion on that day. ఆ దినాన గొప్ప కలవరం వచ్చింది. Even today in many assemblies. ఈ రోజు కూడా అనేక సమాజాల్లో పీపుల్ ఆర్ అడాప్టింగ్ సమ్ మోడర్న్ మెథడ్స్ టు ఇంక్రీస్ ద నంబర్స్ ఆఫ్ దేర్ కాంగ్రిగేషన్. ప్రజలు వారి యొక్క సంఘములో సంఖ్యను పెంచుకోవడానికి ఆధునికమైన పద్ధతులని వారు అవలంబిస్తున్నారు. దే ఆర్ వయలేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఉల్లంఘిస్తున్నారు. రిమెంబర్ గాడ్ కెనాట్ అప్రూవ్ ఎనీ మెథడ్ అవుట్ సైడ్ హిస్ రివీల్డ్ వర్డ్. గుర్తుపెట్టుకోండి, దేవుడు బయలుపరిచిన వాక్యానికి విరుద్ధంగా వాక్యానికి వెలుపల ఏ పద్ధతినైనా గానీ ఆయన అనుమతించడు. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్టర్ బిల్లీ గ్రాహం సెడ్. దైవజనుడైన బిల్లీ గ్రాహం గారు అన్నారు, ద లైవ్స్ ఆఫ్ మెనీ రిఫ్లెక్ట్ ద ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. అనేక మంది జీవితాలు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోక పద్ధతులు ఆచారాలను బట్టి వారి మీదకి సచ్ థింగ్స్ ఆర్ సీన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో ఇవి కనబడతా ఉన్నాయి. అండ్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇమిటేటింగ్ ద వరల్డ్ సిస్టమ్ డామినేటెడ్ బై సాటన్ than imitating Christ. Loka paddhati satana dwara avi vari meeda prabhavam chuptuna Christu kanna ivi ekkuvaipane vallu. They wanted to imitate, they are interested to follow the things of the world which is controlled by Satan. Satana dwara niyantrinchabartunnatundi loka paddhatulu adhinamulo undi vaatini varu avalaminchalani korinaru. But they are not interested in imitating Christ. This is what Dr. Billy Graham says. Kani Christunu varu anukarinchadam valiki ishtam ledu. Idi Billy Graham garu cheppina maata. So in this chapter, ee adhyayamlo, especially in today's passage, pratyeginchi neti dina bhagamlo, the focus is not on the new king Saul but still on the man of God Samuel. ఇక్కడ గురి నూతనంగా రాజుగా చేయబడిన సౌలు మీద కాదు, కానీ దైవజనుడైన సమూయేలు మీద. Christian life is like a marathon. It is not a 100 meters run, it is a marathon long run. క్రైస్తవ జీవితం అనేది 100 మీటర్ల పరుగు లాంటిది కాదు, అది మారథాన్ పరుగు లాంటిది, సుదీర్ఘమైన పరుగు. కిలోమీటర్స్ కిలోమీటర్ల పరుగు చేసి హౌ యు ఫినిష్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఏ విధంగా ముగిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఇట్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ టు గెట్ ఆఫ్ ఎ గుడ్ స్టార్ట్. చూడండి, మంచి ఆరంభము అనేది చాలా మంచిదే, బట్ హౌ యు ఫినిష్ ఇస్ వాట్ అల్టిమేట్లీ డిఫైన్స్ యు. అయితే ఏ విధంగా నువ్వు ముగిస్తున్నావు అంతిమంగా అది నిర్దేశిస్తుంది. ద రన్నర్ హూ గెట్స్ ఆఫ్ ఎ గుడ్ స్టార్ట్ బట్ దెన్ స్టంబుల్స్ అలాంగ్
the way loses the race. పరుగు పందెంలో ఉన్నవాడు ఆరంభము చాలా బాగానే ఉండొచ్చు, మంచిగా ఆరంభించవచ్చు, కానీ తర్వాత ఆయన ఆ తొట్టిల్నప్పుడు లేదా తూలిపోయినప్పుడు అది ఎంతో వ్యర్థం, ప్రయాస వ్యర్థం అవుతుంది. And he will lose the race. ఆ పరుగు పందెంని నష్టపోతాడు. But when you finish well, you will be rewarded. నీవు బాగా ముగించినప్పుడు దానికి బహుమానం ఉంటుంది. This was the difference between the lives of prophet Samuel and King Saul. ఇది ప్రవక్తైన సమూయేలు అలాగే సౌలు రాజుకి ఉన్న వ్యత్యాసం. Samuel started well and finished well. సమూయేలు అయితే బాగానే ఆరంభించాడు అలాగే ముగించాడు కూడా. Whereas King Saul started well but could not finish well. అదే సౌలు రాజు మాటకు వస్తే ఆరంభం బాగుంది కానీ ముగింపు అంత బాగలేదు. He lost his crown. కిరీటం కోల్పోయాడు. He lost his throne. సింహాసనం కోల్పోయాడు. He lost even his life. తన ప్రాణం కూడా కోల్పోయాడు. And he experienced a disgraceful death. ఆయన ఎంతో దయనీయమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. The whole life of King Saul can be summarized in 4 words. సౌలు జీవితం అంతా కూడా 4 మాటల్లో మనం క్లుప్తీకరించవచ్చు. డిసోబీడియన్స్, అవిధేయత, డిస్గ్రేస్, చూడండి ఎంతో దయనీయ దుస్థితి, అండ్ డిఫీట్, ఓటమి, అండ్ డెత్, మరణం. 4 words summarizes the word of the life of Saul. సౌలు జీవితం అంతా కూడా ఈ 4 మాటల్లో మనం చేయొచ్చు. Now this final speech of Samuel marks the final transition from the period of judges in Israel to the time of kings. సమూయేలు యొక్క ఈ ఆఖరి పలుకులు చివరి మాటలు న్యాయాధిపతుల పరిపాలన నుండి ఇక రాజుల దగ్గర వెళ్ళిపోయేటువంటి ఆ మధ్య సమయం, అది బదిలీ చేసే సమయం. Samuel was the last judge in Israel. సమూయేలు ఇశ్రాయేలీలకు ఆఖరి న్యాయాధిపతిగా ఉన్నాడు. Saul was the first king of Israel. సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్నాడు. It is the changing of God, so to speak. It was Samuel's farewell speech. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ బదిలీ మార్పు చేస్తున్న పరిస్థితి సమూయేలు యొక్క ఆఖరు ప్రసంగంగా ఉంది. సో Samuel also gave us 4 action steps that we can take in order to finish well in our lives. మన జీవితంలో కూడా ఈ పరుగుని మనం చక్కగా ముగించడానికి 4 మాటలు చెప్తున్నారు సమూయేలు. What are they? ఏంటి అవి? And in this verse we can understand. ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. Number 1. మొదటిది. Maintain good reputation with God and man. దేవునితోను మనుషులతో మంచి మనసాక్షి మనం కలిగి ఉండాలి. And secondly. రెండవది. Give testimony to God's goodness in the past. గతంలో దేవుని యొక్క మంచితనం గురించిన సాక్ష్యం ఇవ్వాలి. And thirdly. మూడవది. Urge people to follow God in the present. ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు దేవుని అనుసరించాలని నువ్వు వారిని వేడుకోవాలి. And fourthly, నాలుగో, never stop praying for people. ప్రజల కొరకు ప్రార్థన చేసే విషయంలో ఎన్నడూ ఆపివేయకూడదు. What a wonderful way of concluding one's life. చూడండి ముగింపు జీవితం, ఒక వ్యక్తి యొక్క ముగింపు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. Wonderful suggestions he is giving. అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. This is what we read in the verse for our meditation today. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో చదువుతున్నాం. What Samuel is telling? సమూయేలు ఏమని చెప్తున్నాడు? Teach you the good and the right way. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. We also must endeavor to fulfill all these 4 important truths. మనం కూడా ఈ 4 ప్రాముఖ్యమైన ఈ సత్యాలు, ఈ నియమాలు నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. Because if you want to end well, they are needed. ఎందుకనగా నీవు చక్కగా దాన్ని ముగించాలి అంటే ఇవి అవసరం. Great people of God followed these steps. గొప్ప గొప్ప దైవజనులు ఈ 4 విషయాల నియమాలను పాటించారు. Yeah, Paul maintained a good conscience void of offense towards God and man. As we read in Acts 24:16. అపొస్తలకాని 24:16 మనం చదివిన ప్రకారం దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను ఇంకను మంచి మనసాక్షి కలిగి ఉన్నానంటాడు. Paul says, I am right reading the words. ఆ వచనం చదువుతున్నాను చూడండి. And herein do I exercise myself to have always a conscience void of offense toward God and toward man. 24:16 of Acts. అపొస్తలకార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. How can we maintain this? ఎట్లా మనం దీన్ని కాపాడుకోగలం? So make yourself accountable to the people in your life as Samuel did. సమూయేలు చేసినట్లుగానే నీ జీవితంలో కూడా ఎదుర్కొనే ప్రజల విషయంలో నీవు ఒక జవాబుదారిగా ఉండాలి. Samuel made his life an open book before the people. సమూయేలు జీవితం అంతా కూడా ప్రజల యొక్క తెరవబడిన పుస్తకం లాగుండి. And he gives anyone who wishes the opportunity to testify against him. If you want to tell anything against me, you can tell your saying. ఎవరినైనా గానీ ఆయనకు విరోధంగా చెప్పాలి అనుకుంటే ఆయన అనుమతించాడు, చెప్పండి నా జీవితంలో పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు చెప్పవచ్చు అన్నాడు. Similar testimony is given by Paul when he gave the farewell speech to the elders at Ephesus. అదే రకమైనటువంటి సాక్ష్యము పౌలు కూడా ఎఫెసులో ఉన్న పెద్దలతో వీడుకొల్పు మాటల్లో చెప్తాడు. That we read in Acts chapter 20. అపొస్తల కార్యములు 20 అధ్యాయంలో
కూడా మనం చూడొచ్చు. If you read from verses 25 to 35 you can read them. 25 నుండి 35 వచనాల్లో మీరు చదవొచ్చు. Also if you have wronged anyone make it right. ఎవరు ఏడలైనా ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని సరిచేసుకోవాలి. That is written in Matthew 5th chapter 23 and 24. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 24 వచనాల్లో రాయబడింది. Another thing about this good and the right way is చూడండి శ్రేష్టమైన చక్కని మార్గం గురించిన మరొక సంగతి. We have to give testimony to God's goodness in the past. గతంలో దేవుని యొక్క మంచితనం గురించి నీవు సాక్ష్యం ఇవ్వాలి. Tell of God's goodness to you and to those in the Bible. కాబట్టి దేవుని యొక్క ఆ మంచితనం గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వారి గురించి చెప్పాలి. About you, how God showed goodness in your life and how God showed goodness in the lives of the people of the Bible, you have to share with other people. నీ యెడల దేవుడు జరిగించిన మంచి కార్యాల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు తన యొక్క మంచితనం గురించి వారి యెడల కనపరుచుకున్నది నీవు ఇతరులతో చెప్పాలి. Talking about the goodness of God is worship. దేవుని మంచితనం గురించి చెప్పడమే ఆరాధన చేయడం. No, the Lord is good. మనకు తెలుసు కదా దేవుడు మంచివాడు. Nahum 1:7 says. నహూమ గ్రంథం 1:7 లో. And when the Lord is good, when you are talking about the goodness of God, means it is worship. దేవుడు మంచివాడు. దేవుని మంచితనం గురించి నీవు ప్రకటన చేస్తున్నావు అంటే ఆరాధన చేస్తున్నావు. Then urge the people to follow God in the present. తర్వాత ప్రజలు ఇప్పుడు ప్రస్తుతము దేవుని అనుసరించి నడుచుకోవాలని నువ్వు వారిని వేడుకోవాలి. So if you want to finish well, it involves more than just giving the testimony of God's goodness in the past. నీ ముగింపు చక్కగా ఉండాలంటే గతంలో దేవుడు నీ ఎడల మంచితనం కనపరిచిన సంగతి గురించి నీవు సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాకుండా you must also urge people to follow God in the present. ఇప్పుడు ప్రస్తుతము నువ్వు ప్రజలు దేవుని అనుసరించి నడుచుకోవాలని కూడా వారిని బ్రతిమలాడాలి. Remind them the consequences of obedience and disobedience. అవిధేయత విధేయత వలన వచ్చే పరిణామాలు దాని ఫలితాల గురించి కూడా నువ్వు చెప్పాలి. Samuel did like that. సమూయేలు అట్లా చేసిన. Also warn all people. ప్రజలందరినీ హెచ్చరిక చేయాలి. And God calls them to repentance. You have to warn them. నీవు దేవుడు వారి పశ్చాత్తాపపడమని దేవుడు పిలుపునిస్తున్నాడని నువ్వు వారిని హెచ్చరిక చేయాలి. Finally. చివరిగా another thing about this good and right way is చక్కని శ్రేష్టమైన మార్గం గురించిన మరొక సంగతి. Never stop praying for people. ప్రజల కొరకు ప్రార్థన చేయడం ఎన్నడూ మానకూడదు. Often times people will not respond in a positive way as you expect. అనేక పర్యాయాలు నువ్వు అనుకున్నట్టుగా ప్రజలు మరి నీ ఎడల స్పందించకపోవచ్చు. However, ఏదేమైనా నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ దెం. వారి కొరకు ప్రార్థన చేయడం ఎన్నడూ మానకూడదు. As we are approaching old age, మనము వృద్ధాప్యానికి వస్తుండగా we cannot do some of the active ministries due to the physical limitations. భౌతిక సంబంధమైన హద్దుబాట్లను బట్టి కొన్ని సేవ పరిచర్యలు మనం చేయలేకపోవచ్చు. But one thing we can always do is to pray for people. అయితే మనం ఎల్లప్పుడూ ఒకటి చేయగలం, అదే ప్రజల కొరకు ప్రార్థన చేయటం. In fact, వాస్తవంగా I am convinced that when we go to heaven, మనము పరలోకానికి వెళ్ళినప్పుడు we will see that one of the primary ways God advanced his kingdom here on the earth is through the faithful prayers of the seniors. భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేయడంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుని ప్రజల యొక్క ప్రార్థన ఫలితం. Prayers of the senior people, that is the reason why God could extend his kingdom. పెద్దవారు పూర్వీకులు పితరులు వారి యొక్క ప్రార్థన, వృద్ధులైన వారి యొక్క ప్రార్థనల ఫలితంగా దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. Praying for the people is one of the important ways to finish the race well. ప్రజల కొరకు ప్రార్థన చేయడం అనేది కూడా మన పరుగుని మనము ముగించడంలో ఒక ప్రాముఖ్యమైనది. Be glad when someone asks you to pray for them. ఎవరైనా వారి కొరకు ప్రార్థన చేయమని నేను కోరినప్పుడు నువ్వు సంతోషంగా చేయాలి. యూజ్ ఇట్ యాజ్ ఎన్ ఆపర్చునిటీ టు రిమైండ్ దెం ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృపను వారిని జ్ఞాపకం చేయడంలో ఇది ఒక అవకాశంగా నువ్వు తీసుకోవాలి. గార్డ్ అగైన్స్ట్ ద సిన్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థన లేనిటువంటి ప్రార్థన చేయనిటువంటిది అది ఒక పాపముగా నువ్వు దాన్ని పరిగణించు. Oh, that is what Samuel says in the same verse. అదే కదా సమూయేలు అదే వచనంలో చెప్తున్నాడు. These are the things what Samuel practiced in his life. ఇది సమూయేలు తన జీవితంలో అభ్యాసం చేసినాడు. Let us follow his footsteps. ఆయన యొక్క అడుగు జాడల్ని మనం అనుసరిస్తాం. So may God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. Lord, we thank thee for this wonderful words. Almost the last words of the prophet Samuel. దేవ అద్భుతమైన చక్కని మాటలు, దాదాపుగా ప్రవక్తైన సమూయేలు యొక్క చివరి మాటలు, దాన్ని బట్టి వందనాలు. Help us to maintain these four principles in our life. మా జీవితంలో ఈ నాలుగు నియమాలను పాటించడానికి సహాయం చేయండి. Help us to maintain a good conscience towards God and man. దేవుని ఎడల మనుషులను మంచి మనస్సాక్షిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. And help us to witness about the goodness of God in the past. ప్రభువా గతంలో దేవుని యొక్క మంచితనం గురించిన సాక్ష్యం ఇచ్చేవారుగా చేయండి. Help us to urge the people to follow God
గాడ్ ఇన్ ద ప్రజెంట్ ప్రభువా ఇప్పుడు ప్రస్తుతం దినాల్లో ప్రజలు దేవుని మార్గాలను అనుసరించి నడుచుకోవాలని మేమును వారిని వేడుకొనుటకు సహాయం చేయండి ఆల్వేస్ హెల్ప్ us టు బి ప్రేయింగ్ పీపుల్ ప్రభువా ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసే ప్రజలంగా ఉండలాగనే సహాయం చేయండి ఓల్డ్ పీపుల్ మెనీ మినిస్ట్రీస్ వి మే నాట్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ వృద్ధాప్యంలోకి వస్తుండగా అనేకమైనటువంటి పరిచర్యలో పాలు పొందలేకపోవచ్చు బట్ ఓ లార్డ్ దిస్ వన్ మినిస్ట్రీ ప్రేయింగ్ మినిస్ట్రీ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఈవెన్ ఆన్ అవర్ బెడ్ వి కెన్ డు ఇట్ అయితే ప్రభువా ఈ ప్రార్థన చేసే ఈ పరిచర్య ప్రాముఖ్యమైన పరిచర్య పడక మీద ఉండి కూడా చేయగలిగిన పరిచర్య స్పీక్ టు us మోర్ అండ్ మోర్ దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడాలి హెల్ప్ us టు ఫాలో దిస్ ప్రిన్సిపల్ ప్రభువా ఈ నియమాలను పాటించడానికి సహాయం చేయండి ఫర్ ద లైఫ్ ఆఫ్ ప్రొఫెట్ శామ్యూయేలు ప్రవక్తైన సమయలు జీవితాన్ని బట్టి వందనాలు జీసస్ ప్రీషియస్ నేమ్ వి యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్